హిందీలో సల్మాన్ ఖాన్ హోస్ట్ గా వ్యవహరించిన బిగ్ బాస్ షోని ఇన్స్పిరేషన్ గా తీసుకొని తమిళంలో కమల్ హాసన్ తెలుగులో ఎన్టీఆర్ నిర్వహిస్తున్న విషయం తెలిసినదే. ఇక్కడ ఎన్టీఆర్ బిగ్ బాస్ షో ఇంకా ప్రమోషన్ కార్యక్రమాల్లోనే ఉన్నప్పటికీ అక్కడ కమల్ మాత్రం ఆల్రెడీ షో నిర్వహించేశారు. తమిళ బిగ్ బాస్ షో అక్కడ సక్సెస్ కాకపోగా పైపిచ్చు కమల్ కి మరిన్ని సమస్యలను తెచ్చిపెట్టింది. మొన్నటికి మొన్న తమిళ నటి లక్ష్మీ రామకృష్ణన్ ఈ కార్యక్రమానికి సంబంధించి సంచలన వ్యాఖ్యలు చేశారు. అది ఒక బూత్ షో అని, దాని వల్ల ఎన్నో కుటుంబాలు నాశనం అవుతున్నాయని ఆమె మండిపడ్డారు. ఇప్పుడు ఇది ఇండస్ట్రీలో ఒక హాట్ టాపిక్ గా మారింది. అంతేకాదు ఈ ప్రోగ్రామ్ కి టీఆర్పీ కూడా పెద్దగా లేదు. సరే, అవన్నీ దాటుకునైనా ఆ షో రన్ చేద్దామంటే ఇప్పుడు ఇంకో చిక్కొచ్చి పడింది. కమల్ హాసన్ పై తమిళ సంఘాలు కేసు వేశాయి. కమల్ హాసన్ బిగ్ బాస్ వ్యాఖ్యాతగా వ్యవహరించడంపై తమిళ సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేశాయి. హిందూ మక్కాల్ వచ్చి అనే సంస్థ మరింత బకంగా ఈ షోని వ్యతిరేకిస్తోంది. కమల్ హాసన్ తమిళ్లు తమిళనాడుకు వ్యతిరేకంగా పనిచేస్తున్నారని ఆరోపిస్తూ బిగ్ బాస్ షో లాంటి షోకి ఆయన వ్యాఖ్యాతగా వ్యవహరించడం సరికాదని పేర్కొంటున్నాయి. తక్షణం ఆయన ఆ షో నుంచి తప్పుకోవాలని డిమాండ్ చేస్తున్నాయి. ఆ షో తమిళ్తో పాటు తమిళనాడు సంస్కృతి సాంప్రదాయాల్ని మంటగలుపుతోందని వారు మండిపడుతున్నారు. బిగ్ బాస్ షోలో సెలబ్రిటీలు కెమెరాల ముందు జీవించాల్సి ఉంటుంది. ఒకే ఇంట్లో ఒకే చోట వారి జీవనం ఉంటుంది. కంచం, మంచం, బాత్రూం వంటివన్నీ ఒకే చోట ఉంటాయి. అయితే ఈ విధానంపై పలువురు తమిళులు మండిపడుతున్నారు. మరి ఈ విషయంపై కమల్ హాసన్ ఎలా స్పందిస్తారో చూడాలి. మరిన్ని టాలీవుడ్ లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.